టూ మినిట్స్ లెట్స్ ఇప్పుడే లైవ్కి వచ్చాను కదా, ఒక్క 2 మినిట్స్. అందరికీ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులకి లైవ్ వచ్చాను, చాలా నెలలకి. ఆఫ్టర్ 4 మంత్స్, యా. అంటే ఏం లేదు, కొంచెం 2 మినిట్స్ వెయిట్ చేస్తే అందరూ యాడ్ అవుతారు, అప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. ఒక 2 మినిట్స్. హెయిర్ కట్ కూడా చేసుకోలే, అట్లానే ఉన్నాను చూడండి. డేమ్ డేమ్ ఇక్కడ పెట్టు. థ్యాంక్ యూ. వన్ మినిట్ కాఫీ వచ్చింది, తీసుకుంటా. కాఫీ ఈసారి ఇంటి కాఫీ, బిగ్ బాస్ కాఫీ కాదు. ఓకే ఓకే ఓకే, అది కాలుతుంది. హాయ్ 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 అందరికీ, హాయ్ అందరూ వచ్చినట్టున్నారు. హాయ్ హాయ్ గాయస్, హాయ్. చాలా నెలల తర్వాత వస్తున్నాను, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వస్తున్నాను ఇప్పుడు లైవ్. ముందంతా సిరీస్ పర్స్పెక్టివ్లో ఉండే, ఇప్పుడు అంతా బిగ్ బాస్ సిరీస్ అన్ని మిక్స్ అయి ఉంది. నిన్నే థ్యాంక్ యూ మీట్ అయింది, ఇట్ వాజ్ లైక్ భూమి బదులే, నిజంగానే భూమి బదులైంది. లైక్ చాలా చాలామంది వచ్చారు, ఇట్ వాజ్ సో పాజిటివ్, అంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండే. డెఫినెట్లీ ఆన్లైన్ అంతా అందరూ కొంచెం చల్లబడ్డారు ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? వైజాగ్ వచ్చాను నేను, హైదరాబాద్లో కూడా లేను, వైజాగ్ వచ్చాను. ఐఎమ్ జస్ట్ మీటింగ్, ఫ్యామిలీతో ఉంటున్నాను కొన్ని రోజులు, ఫ్యామిలీతో ఉందామని. యాక్చువల్లీ లైవ్లోని ఏమైనా క్వశ్చన్స్ వస్తే మాట్లాడదామని, బట్ అంటే జనరల్లీ ఇంటర్వ్యూలోనే కదా మాట్లాడేది, ఇక్కడ కూడా మీరు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతూ ఉంటే ఆన్సర్ ఇద్దాం. సో దట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కన్నా మీ క్వశ్చన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అండ్ రాడ్ అని నా నమ్మకం అందుకు. బా స్ట్రాంగ్ కాఫీ. ఓకే సో ఓకే, అంతా కింద అంతా నోటిఫికేషన్ మెసేజ్ కాకుండా స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇవే వస్తున్నాయి. ఓకే ఎనీవే, సో టు స్టార్ట్ విత్ నా బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, బట్ ఇక్కడ చెప్పడం నేను మీకు చెప్పాలి. నాకు మీరు ఇంపార్టెంట్ కాబట్టి మీతో డైరెక్ట్గా చెప్పాలనుంది. చెప్పినట్టే ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ జర్నీ. చాలా కష్టం ఉండే, చాలా హ్యాపీ ఉండే, చాలా ప్రేమ ఉండే, ఫ్రెండ్షిప్ ఉండే. సో ఇట్ వాజ్ ఆల్ మిక్చర్, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అన్ని వీక్స్ ఉంటానని. కట్ చేస్తే నేనుండం కాదు, మీరు నన్ను ఉంచారు, అది దట్ ఈస్ బిగ్గర్ థింగ్. నేను బయటకు వచ్చి చూస్తే అవసరం, ఇంతమంది సపోర్ట్ చేశారు, ఇంకొంచెం గట్టిగా ఆడవలసింది రా అనుకున్నా. ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. బయటకు వచ్చిన తర్వాత అందరూ చాలా, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్. అంటే నన్ను చూసుకొని కాదు, మీ లవ్ చూసి, ద వే యూ సపోర్టెడ్ మీ ఫ్యామిలీ ఎలా నించున్నారో అంతకంటే గట్టిగా నించున్నారు మీరైతే. ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. ఇంకా
అసలు ఏంటా మీమ్స్ ఏంట్రా నాయన, గోలరా బాబు, నిజంగానే గోలరా బాబు మీమ్స్ అయితే. ఇట్ వాజ్ నైస్ అండ్ యా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్లీ. పడతాం లేస్తాం, పడితే కదా లేచేది, సో ఇట్స్ ఓకే. అండ్ అందరూ చాలా బాగా ఆడారు, ఆల్ ది అదర్ కంటెస్టెంట్స్ అయితే దే ప్లేడ్ దర్ హార్ట్ అవుట్, అందరూ బెస్ట్ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్, ఒకరు అగ్రెసివ్ గేమ్, ఒకరు మైండ్ గేమ్, ఒకరు మాటల గేమ్. సో ఇట్స్ ఆల్ మిక్చర్ అంతా. ఇట్ వాస్ క్రేజీ క్రేజీ బంచ్ ఆఫ్ పీపుల్ ఇన్ వన్ ఏరియా. మాకే ఫుల్ క్రేజీ ఉండే, మేమే చాలా 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 ఎంజాయ్ చేశాను. నేనైతే ప్రతి ప్రతి ఇంటి సభ్యుడిని చూస్తూ, వాళ్ళ గేమ్ చూస్తూ నేను ఫన్ అయ్యా. ఇట్ వాజ్ ఫన్ ఫర్ మీ, నాకు చిల్ అయ్యాను నేను యాక్చువల్లీ. బట్ నో, అంత చిల్లు కాదు, బిగ్ బాస్ హౌస్ అంటే చిల్లు కాదు, చిల్లు పడిపోద్ది. ఇట్స్ నాట్ ఈజీ. మనం అనుకున్నట్టు ఆ 1 అవర్లోని మనం చూసేది నిజం అదే ఏమో అంటే, అందరూ అనుకుంటున్నారు మేము ఆ 1 అవర్లోనే గొడవ చూస్తే మేము ఓన్లీ గొడవ పడతామని. బట్ మేము గొడవ అయినా నెక్స్ట్ ఒక 15 మినిట్స్లో కలిసిపోతాం, అంటే నేను కాదు బట్ కొంచెం టైం తీసుకుంటాను నేను, బట్ జనరలీ అందరూ. సో ఏది మీరు చూసే 1 అవర్లోని ఏది అదే చేసి ఉండరు, అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అందరికీ హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్గా ఉన్నారు అనుకుంటున్నాను, అందుకే హాయ్. యువర్ యాక్షన్ వద్దు. నెక్స్ట్ యాక్చువల్లీ అదే వెబ్ సిరీసా, ఓటీటీయా, మూవీయా, ఇంకా అంతా మిక్చర్ ఉండే, ఆల్ మిక్స్. ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి నెక్స్ట్ అని. కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం న్యూ ఇయర్ అయ్యేదాకా కొంచెం ఆగరా, ఆగు, ముందు ఎపిసోడ్లు చూడు అన్నట్టు ఉంది. ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు నేను ఇప్పుడు దాకా. అంటే ఎపిసోడ్ చూసి మళ్ళీ పాయింట్ ఆఫ్ వ్యూ మారాలని లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉండాలనుకుంటున్నాను. సో నాకు ఎపిసోడ్స్ బదులు నాకు తెలుసు కాబట్టి గేమ్ గురించి నాకు ఎపిసోడ్స్ చూడాలని లేదు. బట్ డెఫినెట్లీ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటాను. చూపిస్తున్నారు ఆల్రెడీ, చూస్తున్నాను. సో పర్లేదు, అంతా స్టార్టెడ్ ఫాలోయింగ్ అంటున్నారు, ఏం క్వశ్చన్స్ రావట్లే. హాయ్ అందరికీ హాయ్. సో క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇన్స్టా చాలా మారింది, ఐఎమ్ సారీ. దీపు ఎక్కడ? దీపు యాక్చువల్లీ ఇంట్లోనే ఉంది, అంటే మరి ఉంటుంది కదా, బ్రేకప్ ఏమి ఉండవు, విల్ మీట్. ప్రస్తుతం బ్లాక్ చేసింది, యాడ్ చేద్దాం. దీపు నేను అలిగితే దూరం కూర్చుంటాను, లేదంటే అరుస్తాను. దీపు అలిగితే ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది, లేదంటే బ్లాక్ చేసేస్తుంది. షీఈస్ దట్ అమ్మాయి అంతే, షీఈస్ జెన్యున్కి జెన్యున్ పవర్, జెన్యున్ అనమాట. సో ఇట్స్ ఓకే. సో దీపు గురించి మీరు ఏం వరి అవ్వద్దు, నేను వరి అవ్వాలనుకోవట్లేదు, మీరు నన్ను ఇంకా భయపెట్టేయకండి దీపు గురించి అయితే. ఇట్స్ ఓకే, ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ టు సీ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో, బికాస్ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్ తను చాలా ఫేస్ చేసిన వల్ల. అండ్ ఇది కొత్త కాదని నేను అనుకున్నాను, బట్ ఇది బయటకు వచ్చాక తెలిసింది, దిస్ ఇస్ న్యూ థింగ్ విచ్ షీ ఫేస్డ్ అని. చాలా 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 నెగిటివిటీ కూడా తను తీసుకుంది, బట్ స్టిల్ షీ వాజ్ స్టాండింగ్ ఫర్ మీ, నా కోసం నించుంది. సో డెఫినెట్లీ మీరు ఏం వరీ కాకండి, నేను దీపును వదలను, చెప్పాను ఈ పచ్చబట్టు పోవాలి దీపుని వదలాలంటే. సో వదలను, స్టిల్ ఇట్స్ ఆన్ హర్, తన స్టేట్ ఆఫ్ మైండ్ ముఖ్యం, తను పీస్ఫుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను అంతే. ఇంకా క్వశ్చన్స్? ఓకే, హాయ్ మామా, హాయ్ 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 అండి, హాయ్. హౌ డు యూ ఫీల్ సెకండ్ ప్లేస్ ఇన్ బిగ్ బాస్ 5? సి బిగ్ బాస్ 5 అనేది మీరు చూస్తే ఇట్స్ అ గేమ్, యునో. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని 19 ప్లేసెస్ ఉంటాయి. 19th ప్లేస్కి ఫస్ట్ ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది. దట్ డజంట్ మీన్ దట్ 19th ప్లేస్ ఇస్ లీస్ట్ నా ఉద్దేశంలో అని. ఆ గేమ్ ప్రకారం వాళ్ళ ర్యాంకింగ్ అలా, అండ్ మీరు ఇచ్చిన ర్యాంకింగ్ అది. అండ్ దట్ వోంట్ డిఫైన్ అస్, దట్ షుడెంట్ డిఫైన్ అస్. ఇట్ షుడ్ ఓన్లీ సే దట్ నువ్వు బిగ్ బాస్ గేమ్కి నువ్వు ఆ పొజిషన్ అని, అంతే తప్ప డోంట్
నేనైతే ఎక్కువ కంక్లూషన్స్ రావాలనుకోవట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సన్నీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అదర్ టాప్ ఫైనలిస్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ది 19 కంటెస్టెంట్స్, అంటే నాతో పాటు పెడితే 19. సో దిస్ ఇస్ ద గేమ్, ఇట్ ఈస్ హౌ ఇట్ ఇస్, అంతే. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నన్ను యాక్సెప్ట్ చేసినట్టు మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా ఫైనల్గా ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇంకా క్వశ్చన్స్ అందరూ దీపు టూ మచ్. కలుస్తాను దీపుని, కలుస్తాను, డెఫినెట్లీ కలుస్తాను. కలకపోతే మీరు నన్ను రోడ్డు మీద కొట్టేసేలా ఉన్నారు. కలుస్తా. బిగ్ బాస్ జర్నీలో మీరు ఎప్పుడైనా యువర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ అని అనిపించిన మూమెంట్ ఉందా? డెఫినెట్లీ నా వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వడం, నా వల్ల సిరి ఎఫెక్ట్ అయింది. సో నేను ప్రొటెక్టివ్గా ఉండడం, నేను మేబీ తన్ని ఇంకొంచెం ఫ్రీగా వదిలేసి ఉంటే బాగుందనిపించింది నాకు కూడా. సో మేబీ యా, నా వల్ల ఏమైనా ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారంటే సిరి ఒకరితే అనుకుంటాను. సో ఇట్స్ ఓకే, అంటే నా జర్నీలోని అదొక లెసన్ అంతే. నాకెప్పుడు ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ముందు ఏదైనా ఉంటే నేను తర్వాత నేర్చుకునేవాడిని. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేర్చుకొని ఆబ్వియస్గా ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాను, మరీ అంత ఎమోషనల్ అయిపోను. ఇంకా సిరి అండ్ జెస్సీ బ్రో ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ చేస్తారా బ్రో? మాకు ఆల్రెడీ గ్రూప్ అంతా త్రిమూర్తిలో అని అక్కడ, అది దట్ వుడెంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. నెగిటివిటీ వచ్చింది అంటే ఇట్ విల్ టేక్ టైమ్, ఆ నెగిటివిటీ పోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మేము వెయిట్ చేసి మేము లోపల ఉండం, అలా కాకుండా మేము లోపల ఎలా ఉన్నాం బయట ఎలా ఉంటాం నాకు తెలీదు. మీరు చూసిన 1 అవర్ ఏం కంటెంట్ చూసారో, బట్ మేమైతే బాగానే ఉన్నాం రోజంతా. సో వీఆర్ ద త్రిమూర్తులు, వీ విల్ బీ దట్. సిరికి మీకు బాండింగ్? డెఫినెట్లీ, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఐ కాంట్ డిఫెండ్ సేయింగ్ దట్ నో, ఇప్పుడు ఇవన్నీ చెప్పలేను. షీఈస్ డెఫినెట్లీ మై బెస్ట్ ఫ్రెండ్, అలాగే ఉంటాం. బట్ ఏంటంటే తను కూడా కొంచెం నెగిటివిటీ, కొంచెం కాదు చాలా నెగిటివిటీ చూస్తుంది బయట. ఐఎమ్ జస్ట్ హోపింగ్ షీ విల్ బీ ఫైన్ అని. కొంచెం ఆ అమ్మాయి మీద కొంచెం నెగిటివిటీ తగ్గించండి, అంటే ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు, బికాస్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంత నెగిటివిటీ సడన్గా, పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది, నెగిటివిటీ వచ్చింది నా వల్ల కాబట్టి కొంచెం మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి, దట్ షీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంతే. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సైడ్ బిగ్ బాస్ అండ్ అవుట్ సైడ్ బిగ్ బాస్? ఎక్స్పెక్టేషన్స్, షూర్ డిఫరెన్స్ అదే. స్టార్టింగ్లోనే నా మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి. సో ఐ వాజ్ స్లో అండ్ స్టడీ. ఐ వాంటెడ్ టు అబ్జర్వ్, అందరినీ అబ్జర్వ్ చేసి గేమ్ ఆడదాం అని ప్లాన్. అది ఇంకొకళ్ళ గేమ్ ఆడలేదంటే అది గేమ్ ఆడపోవడం కాదు, ఒక్కొక్కటిది ఒక్కొక్క గేమ్. సో నాదంతా అబ్జర్వేషన్ గేమ్ స్టార్టింగ్ ఉండే. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది వల్ల కొంచెం ఇట్ ఎఫెక్టెడ్ మై గేమ్ ఏమో అనుకుంటున్నా, బట్ ఇట్స్ ఓకే. నాకు వీకెండ్ నాకు సార్ ఇచ్చిన అవుట్పుట్తోని ఐ ప్లేట్, అంటే దట్ ఈస్ మై బెస్ట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఫర్ షూర్. ఇది మీరు నన్ను యాక్టింగ్లో అంటే నేను చాలా ఛాలెంజ్గా తీసుకుంటాను బికాస్ నేను బిగ్ బాస్ హౌస్కి ఫుల్ జిమ్ చేసి వెళ్ళలేదు. నా అంత జిమ్ బాడీ జిమ్ టైప్ కాదు. సో నాకు వచ్చినంత వరకు నేను ఆడాను అంతే. ఆర్ యూ థింకింగ్ సన్ ఈస్ ద రైట్ విన్నర్ ఫర్ బిగ్ బాస్ 5? డెఫినెట్లీ, తను ఆడేడ్ గేమ్, హీ వన్. సో వై డూ వాంట్ టు క్వశ్చన్ ఇట్? అండ్ నేను కాదు కదా, మీరు కదా ఓటింగ్ చేసింది. నేను ఓట్ చేసి ఉంటే వేరే ఉండేదేమో, నాకు వేసుకుని ఉండేమో. సో మీరు ఓట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఈజ్ అ విన్నర్. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎవరు మీ అకౌంట్ని హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ నా ఫ్రెండ్కి ఇచ్చాను, అండ్ దెన్ నాకంటూ ఒక ఆల్రెడీ సిరీస్ ఉంది కదా, ఆ టీం వాళ్ళకి ఇచ్చాను. కట్ చేస్తే బయటకు వచ్చి చూస్తే అసలు నేను ఆడిన గేమ్ కన్నా ఇంకా కష్టమైన గేమ్ ఫేసింగ్ నెగిటివిటీ అనేది, ఫేసింగ్ ఎవ్రీథింగ్, ఫేసింగ్ హౌ టు హ్యాండిల్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఇస్ మోర్ డిఫికల్ట్ నాకు తెలుసు కాబట్టి. మా అన్నయ్య లేకపోయిన ఉంటే ఐ గెస్ నెగిటివిటీ అనేది ఒక పాయింట్ దగ్గర ఆపాడు అంటే మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి అనుకుంటున్నాను. నించుంపాడు నా కోసం. సో ఇట్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫర్ మీ.
అది అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం. ఎందుకంటే దీపు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను దీపు అకౌంట్ హ్యాండిల్ చేశాను, నాకు తెలుసు ఎలా ఉంటుందో. అప్పుడు వచ్చిన నెగిటివిటీ కానీ, అప్పుడు వచ్చిన ఒక్కొక్కరు మెసేజ్లు, రోజుకి 1000 2000 మెసేజ్లు వస్తే తిడతా ఉంటారు. అదంతా నా ఫ్యామిలీ చూసి అయినా కూడా పట్టించుకోకుండా నా కోసం నిలబడిపోయారు. అసలు మా ఫ్యామిలీ కూడా ఈ ఫ్యాన్ బేస్ ఎవరైతే ఫుల్ సపోర్ట్ చేశారో, ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని చూసి మా ఫ్యామిలీ షాక్. అక్కడి నుంచి మా ఫ్యామిలీ కూడా ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం, నన్ను ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడం. సో నా అకౌంట్ని హ్యాండిల్ చేసింది అయితే మా అన్నయ్య. సో హీ డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్. నా అకౌంట్ కొంచెం ఏమాత్రమైనా కొంచెం నీట్గా ఉందంటే మా అన్నయ్య చూసుకున్నాడు. సో అన్నయ్య థ్యాంక్ యూ. బిగ్ బాస్ రియలా ఫేకా? బిగ్ బాస్ రియాలిటీ బ్రో, అంటే రియాలిటీ షో కదా అందుకు రియాలిటీ అంటున్నా. మీ రిలేషన్షిప్ ఎలా ఉంది దీపుతో? చెప్పాను కదా, ఇట్స్ ఇట్ విల్ టేక్ టైం, కొంచెం టైం. అందరికీ టైం కావాలి, అందరికీ స్పేస్ కావాలి. స్పేస్ ఇద్దాం, చూద్దాం. హౌ కుడ్ యూ కంట్రోల్ యువర్ యాంగర్ మ్యాన్? యాంగర్ నేను చూపించాను కదా, యాక్చువల్లీ ఓన్లీ సినిమా చూపించాను, మిగతా వాళ్ళ మీద అంత చూపించలేదు. సో యాంగర్ అకార్డింగ్ టు మీ, అవతల వాడు ఎన్ని మాటలన్నా మనం పడచ్చు, బట్ డెఫినెట్లీ నాట్ వెన్ ఇట్ ఈస్ డిగ్రేడింగ్ యూ. సో నాకు తెలిసినంత వరకు యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ నేనైతే ఆలోచిస్తా ఎందుకు అన్నాడు, అసలు తన పాయింట్ ఆఫ్ వ్యూలోని ఏంటి తన ఉద్దేశం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే ఓకే సర్లే అనేని, ఓకే తనకి ఎవరు ఎవరు అంటారో వాళ్ళు అనండి, ఇట్స్ ఓకే అర్థం చేసుకుందాం. ఇంకా ఎంత అర్థం చేసుకోవాలి అన్నప్పుడు నేను లెగిస్తాను, అంత తప్ప సైలెంట్గా ఉంటాను నేను. నిన్న ఈవెంట్ ఎలా జరిగింది? పిచ్చోడిని అయిపోయాను నేను నిన్న నాకు అర్థం కాలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఎంపీ గారు రావడం, ఎంబీబీ గారు సడన్గా క్రౌడ్, అసలు ఆ క్రౌడ్ రా నాయన గోలరా బాబు, నిజంగానే చాలా హెవీ ఉండే క్రౌడ్, టూ మచ్. నిన్న ఈవెంట్ అంతా కొంచెం జాగ్రత్తగా బాగా అయింది అంటే ఇంకా, అంటే మా డాడీ మొత్తం చూసుకున్నారు యాక్చువల్లీ థియేటర్ బుక్ చేయడం అనేది. సడన్గా మా డాడీ ఒక ఇద్దరు ఎంతో మందిని పెట్టారు లైక్ బౌన్సర్ లాగా. హీ థాట్ హీ వుడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట ఇంతమంది వస్తారు, నేను కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అంతమంది వచ్చేసరికి అదలేదు, ఏంటి సార్ ఏం జరుగుతుంది. సో మా డాడీ కూడా ఫుల్ షాక్ ఉన్నారు. మా డాడీ, ఓ మా మమ్మీ మా డాడీ మా అన్నయ్య ముగ్గురు దే వర్క్ సో హార్డ్, చాలా 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 కష్టపడ్డారు. అసలు ఇంకా హెవీగా పుష్ చేస్తూ ఉంటారు, మొత్తం ఈరోజు అందరినీ తీసుకొచ్చారు మా ఇంటికి, మా ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చి అందరితో సెల్ఫీ దిగు, ఏం కాదు మంచోళ్ళు మనోళ్ళే మనోళ్ళే సపోర్ట్ చేశారు, ఎంత బాగా సపోర్ట్ చేశారని ప్రతి ఒక్కరు వచ్చి మేము నైట్ వరకు ఓట్లు వేసాం, మేము నెక్స్ట్ డే నైట్ వరకు ఓట్లు వేసాం, మేము పడుకోలేదు అంటారు, ఎంత హ్యాపీ ఉంటుందో. ఇది విన్నింగ్ అంటే చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ అండ్ నా ఫీలింగ్, నాకు చాలా చాలా పెద్దది ఇది. ఎందుకంటే నేనైతే ఇది ఎప్పుడు చూడలేదు, నేను ఇంత క్రౌడ్ని ఎప్పుడు చూడలేదు. అసలు నేను ఎక్కువ ఈవెంట్లకి వెళ్ళను, చాలా తక్కువ రేర్గా ఒక 4-5 లెక్క పెట్టుకోవచ్చు నేను వెళ్ళిన ఈవెంట్స్కి. అంటే ఒకప్పుడు నేను హర్షతో వెళ్ళేవాడిని ఈవెంట్స్కి, హర్షని పిలిచేవారు చీఫ్ గెస్ట్ కింద, నేను అక్కడ కూర్చునేవాడిని ఫుల్ అరుస్తూ ఉండే. సడన్గా నా కోసం అంతమంది వస్తే అది లైక్ ఏంటి నిజంగా నా కోసమేనా అని. నెక్స్ట్ సిరీస్ ఆర్ మూవీ? అదే చెప్పాను. సో ఫోన్లు వచ్చాయి, కొన్ని ఫోన్లు వచ్చాయి, డెఫినెట్లీ మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. బట్ అంటే ఇంకా ఏం చేస్తాం, ఒక నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నా సిరీస్ చూసి నన్ను మూవీ పిలిస్తే ఓకే, ఒక రియాలిటీ షోలో చూసి నన్ను మూవీకి పిలిస్తే అది ఎంతవరకు కరెక్టో కాదో అని నేను ఆగుతున్నా, చూద్దాం. అంటే సిరీస్ చేద్దామనే ఉంది, ఇంకొక మంచి సిరీస్ యూట్యూబ్లోని ఆర్ ఓటీటీ కానీ ఒక మంచి సిరీస్ చేసి అప్పుడు మేబీ తర్వాత ఇంకొంచెం యాక్టింగ్ నేర్చుకొని అప్పుడు యూట్యూబ్లోకి వెళ్దామని ప్లాన్ అంతే. ఇంకా క్వశ్చన్స్? సరే క్వశ్చన్స్ కాదు, కొంచెం గ్యాప్ ఇద్దాం, కాఫీ కొంచెం చల్లగా ఉంది ఇప్పుడు కాఫీ. ఓకే 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 ఓకే. ఓ ఇలా వస్తుందా ఇప్పుడు క్వశ్చన్స్లోని, ఇట్లా లైక్స్ వస్తే అది మెయిన్ క్వశ్చన్ కింద అప్పుడు కామెంట్ చేస్తాను. ఓ నైస్, అండ్ నాకు తెలీదు, నేను లాస్ట్ అప్డేట్ ఎప్పుడో చూశాను.
ఎవరు ఏ అన్ని దీపు 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 ఇంకేం అడగరు, ఇంకేం ఉండదు. ఓకే, ఇంకా 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 క్వశ్చన్స్. ఓకే, జెస్సీ జెస్సీ గురించి చెప్దాం. అరే జెస్సీ, చేయరా పేటిఎం, చేయరా 5,000 చేయరా, నీ గురించి పాజిటివ్గా చెప్తున్నా. ఓకే జోక్. సో జెస్సీ జెస్సీ యాక్చువల్లీ ఫస్ట్ వీక్ జెస్సీ నేను సేమ్ బెడ్ ఆడే వచ్చి, నేను హౌస్కి వెళ్ళే ముందే జెస్సీ అని ఎవడో వస్తున్నాడని విన్నాను. ఏంటి ఇడు ఎవడీడు అనుకున్నా, కట్ చేస్తే ఆడే నా బెడ్. కరెక్ట్గా చెప్పాలంటే నేను ఈ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ ఏదైతే నేను కొంచెం గేమ్లోకి వద్దాం అన్న పాయింట్ వచ్చిందో నాకు చాలా హెల్ప్ చేసింది జెస్సీ. అంటే జెస్సీ యాక్చువల్లీ కొంచెం హీ టోల్డ్ మీ ఏమవుతుంది, బికాస్ తను కూడా అనలైజ్ చేస్తూ ఉంటాడు. హీస్ ఆల్సో హీస్ వెరీ క్లెవర్. తను ఇప్పుడు తీసుకున్న స్టాండ్స్లో హీ వాజంట్ రాంగ్. ఐ మీన్ టేకింగ్ ఇట్ ఇన్ పాజిటివ్ నెగిటివ్ వే, హీ టుక్ స్టాండ్ అండ్ ఇట్ వాజ్ పర్ఫెక్ట్. సో నా ఉద్దేశంలోనే జెస్సీ ఈజ్ వెరీ క్లెవర్. సో స్టార్టింగ్ అంతా కొంచెం నేను డల్ ఉండే, జెస్సీ వాజ్ ద వన్ హూ టుక్ మీ అవుట్ ఫ్రమ్ ఇట్. నన్ను కొంచెం పుష్ చేశాడు, ఆడి చాలా సీరియస్గా ఆడేసేవాడు టాస్క్లు. సో ఆడిని చూసి ఇంకొంచెం ఆడిని సిరి ఇద్దరిని చూస్తే ఇక టాస్క్లు ఆడేవాడు నేను ఫుల్గా. ఓకే ఓకే, ఇంకా క్వశ్చన్స్ చూద్దాం. కాఫీ రష్ పడుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను లైవ్లో ఇంతమంది చూస్తున్నాను. 39,000 అంట దేవుడా. అందరికీ నమస్కారం, అందరూ బాగుండాలి, అందరిలో మీ అందరిలో మనం ఉండాలి అంతే. ఇంకా ఇంకా యాక్చువల్లీ ఏమైనా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉండాలి, స్పేస్ కావాలి. ఇంత నాసాకి వెళ్ళండి చెప్పకండి, కొంచెం మంచి ట్రిప్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్ళాలి సరదాగా. బిగ్ బాస్లో లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారా? బిగ్ బాస్లోని బిగ్ బాస్లో కన్నా బయటకు వచ్చాక నేర్చుకున్నాను. బిగ్ బాస్లోని ఆ పొజిషన్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేసినా అదే కరెక్ట్, మనం ఏం చేసినా అదే రైట్. అండ్ మనం ఆ మూమెంట్లో అది తప్పు అని తెలిసినా కూడా ఆ మూమెంట్లో మనం మారిపోలేం, మేబీ నేను మారిపోలేను. సో బయటకు వచ్చిన తెలుసుకున్న లెసన్స్ ఏంటి అంటే చాలా ఉన్నాయి. డెఫినెట్లీ నాట్ టు గెట్ ఎమోషనల్, డెఫినెట్లీ నాట్. బట్ సి, 105 డేస్ నీకు ఫోన్ లేదు, మాట్లాడడానికి మనుషులు అంటే కొంతమంది ఉంటారు, యునో యు గెట్ దట్, యు బికమ్ దట్. ఎందుకంటే వీ నెవర్ ఫేస్ దట్. నేను కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేదాకా నాకు తెలియలేదు. ముందు కంటెస్టెంట్స్ అందరూ ఇట్లా ఇంత ఇంత క్లోజ్ అయిపోతుంటే నేను అర్థం చేసుకోలేదు అంత. ఏంటిలు ఏ ఇక్కడ కూడా ఏంది, ఏ బయటకు వచ్చే కూడా ఏందిలు అని అనిపిస్తుంది. కానీ ఆ 105 డేస్ అనేది ఈజీ కాదు, అస్సలు కాదు. 1 ఇయరా, 105 డేస్ అని కాదు, యూనో బీయింగ్ విత్ సమ్ వన్ ఫర్ లాంగ్ మనం ఆ కనెక్షన్ వచ్చేస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. అది ఫేక్గా కాకుండా ఒరిజినల్గా వస్తుంది. సో అందుకే బయటకు వచ్చే కూడా అందరూ కనెక్టెడ్ ఉంటారు. మొత్తం ఒక 1,000 క్వశ్చన్లని 900 క్వశ్చన్లు వేరీస్ దీప్. బిగ్ బాస్ సెకండ్ ప్లేస్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు తెలుసు నేను సెకండ్ వస్తానని, నాకు తెలుసు, ఐ నో, ఇట్స్ ఓకే. ఎందుకంటే ఐ నో నా తప్పులు నాకు తెలుసు, సో ఐ నో ఐమ్ సెకండ్ అని, సో ఇట్స్ ఓకే. ఇది ఆల్రెడీ ఐ ఆన్సర్డ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ హర్యానా గారితో. హర్యానా గారు, యు ఆర్ సో యాక్టివ్ హియర్, వై నాట్ ఇన్ ద హౌస్? యాక్చువల్లీ నేను ఉన్నానండి, యాక్టివ్గా ఉన్నాను. అంటే మీరు ఆ 1 అవర్ ఏం చూసారు నాకు ఇంకా తెలియదు ఇప్పటికీ. సో నేను వచ్చే ఎపిసోడ్ చూస్తా డెఫినెట్లీ. అంత మూడ్ ఆఫ్ అయితే లేను. ఐ వాజ్ యాక్టివ్, ఐ వాజ్ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ షూర్. లాస్ట్ 2 వీక్స్లోని కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఉండే, బట్ మరీ సైలెంట్గా అయితే లేను. ఐ వాజ్ యాక్టివ్,
అంటే మీరు ఏ పార్ట్ చూసారు నాకు అర్థం కావట్లేదు. యు ఆర్ సో మచ్ హార్డ్ వర్కింగ్, హౌ డిడ్ యూ కీప్ గోయింగ్ విత్ ద హార్డ్ టైమ్స్? అంతే, స్పేస్లో ఉండాలి, మన స్పేస్లో మనం ఉండాలి. స్పేస్ ఎవరిని ఎవరిని ఎవరితోని ఎక్కువ కాన్వర్జేషన్ పెట్టుకోను, కొంచెం తక్కువ కాన్వర్జేషన్ పెట్టుకుంటే ఎక్కువ ఆలోచిస్తాను. మేబీ సమ్ టైమ్స్ కాన్వర్జేషన్ పెట్టుకోలేమో అవతల మనిషితోని, బట్ నాకు తెలుసు కదా ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారో, సో అందుకే అందరితోని కాన్వర్జేషన్ పెట్టుకోలేదు. నాకు ఒక ఐడియా ఉంది, సో ఇట్స్ ఫైన్. అంటే ఇది నా గేమ్ కదా, ఇట్ ఇస్ హౌ ఇట్ ఇస్. దీపు, నువ్వు ఏదో అకౌంట్ క్రియేట్ చేసుకొని పక్కా చూస్తూ ఉంటావు ఈ లైవ్ని, ఇక్కడ దొబ్బేస్తున్నారు వేర్ ఇస్ దీపు అని. మూవీ ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? ప్రొడక్షన్ హౌస్ ఒక రెండు పిలిచారు, చూసినా చూద్దాం. ఇంకా అంత ఫాస్ట్గా మూవీస్ చేసి తెలీదు, అంత బ్రహ్మకి భ్రమలా ఉంది బయటకు వచ్చాక. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్? మీరే చెప్పండి ఏం చేయాలి, మీరే చెప్పండి. సిరీస్, యూట్యూబ్, ఓటీటీ, మూవీ, మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లే. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఆఫ్టర్ బిగ్ బాస్? వైజాగ్ వచ్చాను, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను, దాని తర్వాత రిలాక్స్గా కూర్చుంటాను, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ లేస్తాను. న్యూ ఇయర్ దాకా ఏవి ఆలోచించకుండా నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, అదే ప్లాన్. నిద్రపోతే బాబో వినిపిస్తుందా? వినిపించడం ఏంటి, చెవులో దడా దడమని కొడుతున్నట్టు ఉంటుంది ఎవడో వచ్చి, దాని బదులు ఎవరైనా వచ్చి స్టిక్తో కొట్టడం బెటర్, అంత గట్టిగా వస్తుంది సౌండ్. అట్లా ఎందుకు సడన్గా లేస్తావు అంటే అలా ఉంటుంది ఆ సౌండ్, అది ఇట్స్ సో హెవీ. నాకు అనిపిస్తుంది ఆ అనుకున్న స్టూడియోస్ నుంచి బయటికి మొత్తం వినిపిస్తుంది ఒక కుక్క సౌండ్, పడుకున్నప్పుడు అనిపిస్తుంది అంతా. హౌ ఆర్ యూ? అబ్బా, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ అని ఎవ్వరు అడగలే. పర్లేదండి, ఐఎమ్ గెటింగ్ బెటర్. వస్తాం రియాలిటీ రియాలిటీ షో నుంచి ఇంకా రియాలిటీలోకి వస్తాం, కొంచెం టైం పడుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి శ్రీకర్ అడిగినందుకు, థ్యాంక్ యూ బ్రో. వెన్ యూ కేమ్ అవుట్ హౌ యూ ఫీల్ అబౌట్ రూమర్స్? ఇది మనకు కొత్త ఏం కాదు కదా అన్నట్టు అనిపించింది. ఎలిమినేట్ కాకపోతే జెస్సీ టాప్ ఫైవ్లో ఉంటాడు అనుకుంటున్నారా? 100% మీరు అనుకోలే. బిగ్ బాస్ హౌస్లో సిరి కాకుండా మీకు నచ్చింది ఎవరు? ఫస్ట్ సిరి, అంటే సిరి జెస్సీ. తర్వాత నాకు యాక్చువల్లీ నాకు రవి, తర్వాత రవి నచ్చాడు స్లోగా, కొంచెం ఐక్విట్ టాస్క్ నుంచి రవి నచ్చాడు. నాకు శ్రీరామ్ ఇంకా నచ్చాడు, ఎందుకంటే హీస్ అ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ సిక్స్త్ వీక్ నుంచి నేను శ్రీరామ్ని ఒక డిఫరెంట్ పర్సన్లో చూశాను. మేబీ ముందు గొడవైన పర్స్పెక్టివ్లో చూసానేమో కాబట్టి, బట్ ఈజ్ వెరీ బాండ్ నాట్ ఇట్ అంటే కాన్వర్జేషన్ బాండ్ ఇస్ శ్రీరామ్తో, ఈజ్ ఫన్, ఈజ్ రియలీ ఫన్. అసలు మీరు ఏ పార్ట్ చూసారో తెలియదు కానీ చాలా కామెడీ చేస్తాడు ఆ భయ్యా, మా పెద్ద ఆయన. సారీ శ్రీరామ్. అబ్బా కొంచెం క్వశ్చన్స్ గ్యాప్. అబ్బా చాలా రోజులు మైక్ లేదు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు లేవు, మంచి పడుకుంటాను చూడండి, చిన్న బొగ్గలు వచ్చాయి, చిన్నది, డోంట్ యూ థింక్ చిన్నది? బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది బయటకు వచ్చాక. షూర్, అంటే చాలామంది చాలా ఓట్స్ వేశారు, చాలా కష్టపడ్డారు, చాలా చాలా
అంటే నిజంగా నేనైతే నా కోసం ఇంత చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ. గ్రాటిట్యూడ్ ఆల్వేస్, గ్రాటిట్యూడ్ ఆల్వేస్, ఎప్పటికీ, ఫర్ ఎవర్. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. నాకేంటో, నేను ఎక్కడికి వెళ్తున్నాను. సన్నీ బిగ్ బాస్ విన్నర్ అవుతే నువ్వు మా హార్ట్ విన్నర్. తను కూడా హార్ట్ విన్నరే బ్రో. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ డెఫినెట్లీ తన గేమ్ నచ్చింది కాబట్టి తన్ని విన్ చేశారు. అండ్ ఇట్స్ ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నాకు ఆ టైటిల్ కన్నా మీ హార్ట్స్, మీ హార్ట్లు ముఖ్యం, బిగులు. దీపుని ఎందుకు అన్ఫాలో చేసావు? ఎన్ని క్వశ్చన్ రా దీపు గురించి. దీపు నేను అన్ఫాలో చేయలేదు, అండ్ దీపు నేను ఫాలో అవ్వట్లేదు. బిగ్ బాస్ ముందు నుంచే ఫాలో అవ్వట్లేదు. మేము సాంగ్ చేసినప్పుడు కూడా మేము ఒకరినొకరు ఫాలో అవ్వట్లేదు. మేము ఫాలో ఎప్పుడు అవ్వాలనుకున్నామంటే ఎప్పుడైనా మా ఎప్పుడైనా కాదు ఎప్పుడైతే మాకు అప్పుడు ఫాలో అవ్వాలనుకున్నామో అప్పుడు దాకా ఫాలో అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ గొడవలు అయ్యి అన్ఫాలో చేసి ఫాలో చేసి మళ్ళీ గొడవలు అయ్యి, సో ఎవరికి తెలియదు మాకు గొడవ అయిందా లేదా అని. ఇప్పుడు ఎలాగో గొడవ అనుకుంటున్నారు. బట్ యా, ఫాలో అన్ఫాలో కాదు ఇది, కొంచెం కొంచెం ఇంకా అన్ఫాలోలో ఇవేం గేమ్స్ కాదు. ఇట్స్ ఆల్ నార్మల్. గొడవ అయిందని చెప్పి అన్ఫాలో కాదు, మాకు అప్పుడు ఫాలో అవుతాం. అబ్బా, అరగంట చేశాను లైవ్, వావ్. యాక్చువల్లీ ఓ పాట పాడదాం అనుకున్నాను లైవ్కి వచ్చి, మీరు తిట్టుకోరంటే. అంటే మల్పు సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. అక్కడ బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు అడిగాను, సాంగ్ ప్లే చేయండి, చేయండి, చేయండి ప్లీజ్. అందరు పాటలు ప్లే చేస్తున్నారు, నా పాట ఎందుకు ప్లే చేయట్లేదు? ఒకరోజు ఏడ్చాను కూడా కూర్చొని, బిగ్ బాస్ టీమ్ మీరు ఇది అది అనుకుంటున్నా. నేను ఫుల్ తిట్టుకున్నా బిగ్ బాస్ టీమ్ని, బట్ దే ఆర్ వెరీ స్వీట్. వాళ్ళు యాక్చువల్లీ నాకు దే టుక్ కేర్ ఆఫ్ మీ వెల్, చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఓకే, పాట పాడుతున్నాను. మొహం కవర్ చేసుకుని పాడతా కొంచెం సింగేస్తుంది, మనకు రాదు కదా సింగింగ్. విడిచిపోనేనంటే ఎదలో నీవే ఉంటే, ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే కదైదా. నిజమిదా మలుపిదా, మన కదా. బయటకు వచ్చిన తర్వాత నేను చూసిన ఫస్ట్ వీడియో మా మల్పు సాంగ్. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. నేను ముందు కూడా ప్రోమో టీజర్ ఏవి చూడలేదు. ఏ వెళ్ళిపో వెళ్ళిపో బయటకు వచ్చి చూడు అన్నారు. ఐ వాజ్ సో 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 హ్యాపీ. అదిరిపోయింది రెస్పాన్స్ అయితే, చాలా బాగుంది. నేను ఇంకా సాంగ్లు చేయాలనుకుంటే అలాగే రెస్పాన్స్, అదే విధంగా సపోర్ట్ చేయండి. ఇంకా బాగా చేస్తాం షూర్గా. కొంచెం కొంచెం ఎండింగ్లో ఇద్దరు పోతాం కదా, సో నాకు కూడా టెన్షన్ ఉండే, జనాలు చూస్తారా, నచ్చుతుందా, అది నచ్చుతుందా. బిగ్ బాస్ హౌస్లో ఎంత ఆలోచించాను అంత ఆలోచించాను ఆ సాంగ్ గురించి. బట్ ఇట్ వాజ్ క్రేజీ రెస్పాన్స్. ఆల్మోస్ట్ 10 మిలియన్, 9.8 మిలియన్ ఉంది, 10 మిలియన్ వచ్చేలా ఉంది. గారు దేవుడు, ఇది ఎప్పుడైంది రా నాయన అనుకున్నా. సో ఆ సాంగ్ ఈజ్ మై ఫేవరెట్. ఆ సాంగ్ చాలాసార్లు పాడాను హౌస్లోనే. ఏందో వేసారా లేదో చెప్పండి మీరే. విజయవాడకి రా బ్రో, తప్పకుండా వస్తాను. మీరు మీరు పిల్లలే లేట్. నేను ఎక్కడికి వెళ్ళను, ఓన్లీ మీ మిమ్మల్ని కలడానికే వస్తాను. ఫస్ట్ ఇంట్లో ఉంటాను లేదంటే మిమ్మల్ని కలుస్తాను. ఇంకేం చేయను నేను ప్రస్తుతానికి అయితే, మీరు ఫిక్స్ అయిపోండి.
ఇంకా 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 వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిగ్ బాస్? ఎక్స్పీరియన్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ హౌస్ ముందు సిరీస్, వెబ్ సిరీస్ అంతా ఓకే, గుడ్, ఇట్ వాస్ గ్రేట్ జర్నీ అంతా. అంటే నాకు చాలా హ్యాపీ ఉండే, ఐ వాస్ డూయింగ్ గుడ్. బిగ్ బాస్ హౌస్కి ఏమో ఒక, ఐ రియలీ వెంట్ టు బిగ్ బాస్ హౌస్ యాజ్ అ యూట్యూబర్. డెఫినెట్లీ షణ్ముఖ్గా వెళ్ళలేదు, ఒక యూట్యూబర్గా వెళ్ళాను. నేను అక్కడ చాలాసార్లు చెప్పాను కూడా, యూట్యూబ్ అంటే అందరూ పార్ట్ టైం తీసుకుంటున్నారు, ఎందుకు పార్ట్ టైం? ఇది అంటే సైడ్ ఇన్కమ్ కాదు, ఇది మెయిన్ ఇన్కమ్. ఐ వాంట్ పీపుల్ టు నో దట్ యూట్యూబర్ అంటే ఇది కాదు, ఇది అని. అండ్ టాప్ టూ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మై హోల్ పాయింట్ ఆఫ్ గోయింగ్ టు హౌసెస్ టు టెల్ దట్ రండి, యూట్యూబ్లోకి రండి, యూట్యూబర్ అంటే తక్కువ కాదు, సినిమా కన్నా తక్కువ కాదు అన్న పాయింట్. అందరూ ఈక్వలే. మూవీ ఏంటంటే ఇట్స్ అ బిగ్ స్కేల్, డెఫినెట్లీ స్కేల్ ఉంటుంది. టీవీ ఈజ్ అనదర్ స్కేల్, యూట్యూబ్ ఈజ్ అనదర్ స్కేల్. స్లో మీరు వస్తేనే కదా అందరూ స్కేల్ పెరుగుతుంది. సో ఐ వాంట్ పీపుల్ టు కమ్ టు యూట్యూబ్, డూ వీడియోస్, డూ సిరీస్, మీకు నచ్చింది వ్లాగ్స్, ఏదైనా, బి అ యూట్యూబర్. దట్స్ ద హోల్ పాయింట్ నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి. ఇంకా 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 మంచి క్వశ్చన్స్ అన్నీ కింద ఉండిపోతున్నాయి. ఓకే ఓకే సారీ, చూస్తాను నేను, నాదే తప్పు, నాదే నాదే. Why did you not meet Deepu? గిన్నీరా దీపు గురించి. వైజాగ్ వచ్చాను కదా, హైదరాబాద్ వచ్చాక దీపుని కలుద్దాం. అప్పుడు దాకా కొంచెం, ఇప్పుడు వెళ్తే ఏ ప్లేట్లో ఏ గిన్నెలు ఇసురుతుంది, ఏ ఇంట్లో సామాన్లన్నీ నా మీద ఇసురుతుంది అని కొంచెం గ్యాప్ ఇచ్చి కూల్ అయ్యాక వెళ్దామని ఆగాను. ప్రస్తుతం యాక్చువల్లీ లేదు, అదేం కాదు. నేను వైజాగ్ వచ్చి ఫస్ట్ అందరినీ కలుద్దాం అనుకున్నాను. హైదరాబాద్ కూడా నేను బయటకు వచ్చిన వెంటనే మొత్తం అందరు పట్టుకెళ్ళారు, ర్యాలీలా పట్టుకెళ్ళారు. ఇట్ వాజ్ సో గ్రేట్. అసలు నా జీవితంలో ఎప్పుడూ నేను అనుకోలేదు నాకు అవుద్ది అని. అసలు ఆ క్రౌడ్, ఆ లవ్, వాళ్ళు ఇచ్చిన లవ్ అయితే అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, గోలరా బాబు, నిజంగానే అంతే అనుకున్నాను. అక్కడ అరుస్తున్నాను కూడా, గోలరా బాబు అని. ఇట్ వాజ్ గ్రేట్. సో అదే, హైదరాబాద్ వచ్చాక ఆ అమ్మాయి సామాన్లు ఇసరాకపోతే అమ్మాయిని కలుస్తాను. అంతే కదా, ఇంకేంటి మరి, ఇంకా ఉండాలా లైఫ్లోని, ఎలా అని. ఇంకా ఇంటి ఫ్యామిలీ టైం, మళ్ళీ లైవ్కి వస్తాను, కలుద్దాం. ఇంకేమో ఆలోచిస్తున్నాను, ఏమైనా చెప్దాం అనుకున్నాను, అన్నీ మర్చిపోతాను నేను. వెళ్ళే ముందు చెప్పండి, లైక్ ఏం చేస్తే బెటర్, వెబ్ సిరీస్ ఆర్ ఓటీటీ ఆర్ మూవీ? అంటే ఒక క్లారిటీతో, ఒక క్లియర్గా చెప్పండి. అంటే అన్నా అన్నా అలా కాకుండా, బ్రో నేను చేయి బ్రో అంటే నేను కొంచెం వినాలనిపిస్తుంది. సో చెప్పండి, ఐ జస్ట్ వాంట్ యువర్ రివ్యూ. మీరేమనుకుంటున్నారు అట్ దిస్ మూమెంట్? వాట్ యూ థింక్ ఇట్స్ ఏది మంచి స్టెప్ అనుకుంటున్నారు అది చెప్తే. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఫర్ యూ ఇన్ బిగ్ బాస్ 5? మోస్ట్ మెమొరబుల్, ఎప్పటికీ గుర్తుండిపోయేదైతే టూ థింగ్స్. వన్ ఇస్ మా మమ్మీ రావడం, డోర్ అయిపోయినాయి మా మమ్మీ ఇట్లా రావడం, నడుచుకుంటూ రావడం. అండ్ షీ, మా మదర్ ఫేస్లోని ఒక ప్రౌడ్, ఐ సా దట్ ప్రౌడ్ మూమెంట్ ఇన్ హర్ ఫేస్. ఇది నేను ఏమో వెబ్ సిరీస్ చేసినప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, కానీ అక్కడ హౌస్కి వచ్చినప్పుడైతే షీ కంట్రోల్లో ఇలా. అదొక మెమొరబుల్ మూమెంట్. ఇంకొకటి నేను సిరీ జెస్సీ,
ముగ్గురు, మా ముగ్గురు కాంబినేషన్ ఇస్ మెమొరబుల్. అండ్ నేను సిరి కూడా, ఇట్స్ జెస్సి లేడు కాబట్టి ఆడి మీద అరిచేది కూడా సిరి మీదకి వెళ్ళింది, బట్ జనరలీ ఇట్స్ ఆల్ V3. సో ఫైనల్గా అదే ఇంకా చాలు, చాలాసేపు చెప్పాను. నాకు నాకు అంటే ఇప్పుడు ఎవరైనా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ చేయొచ్చు, ఇప్పుడు ఏం మాట్లాడాలి అర్థం కావట్లే. సో బిగ్ బాస్ జర్నీ వాజ్ ఫైనల్గా నా ఫైనల్ స్పీచ్ ఒకసారి వినండి. సో బిగ్ బాస్ జర్నీ వాజ్ రోలర్ కోస్టర్ చెప్పినట్టు. మీ మీ సపోర్ట్ లేకపోతే ఎప్పుడు వచ్చేసేయండి డెఫినెట్లీ, ఎందుకంటే నేను స్టార్టింగ్ అంతా చాలా డల్ ఉండే. మీరు సపోర్ట్ చేసి నన్ను ఉంచారు కాబట్టి నేను తర్వాత నుంచి మళ్ళీ నేను గేమ్లోకి వచ్చి నేను ఆడగలిగాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ చూసుకునే మా ఫ్యామిలీ కూడా నాకు ఇంకా ఇంకా సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయకపోతే మా ఫ్యామిలీ కూడా ఇంత సపోర్ట్ చేయదేమో అనుకుంటున్నా. సో జీవితాంతం గ్రాటిట్యూడ్, ఎప్పుడు మీకు ఇందే ఉంటాను. నాకు నెత్తికెక్కదు ఏది, ఐఎమ్ డెఫినెట్లీ నాట్ దట్ పర్సన్. అండ్ బిగ్ బాస్ వచ్చిన నాతో పాటు వచ్చిన మిగతా 18 కంటెస్టెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేను అంటే డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాను, బట్ ఈలోపు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దర్ సక్సెస్. అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అక్కడికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ అందరిది ఒక్కొక్క స్ట్రగుల్, ఒక్కొక్క జర్నీ, ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు అందరూ. దే వాంట్ అ బ్రేక్. సో ఒక మంచి లైఫ్ రావాలి అందరికీ. సో అదే నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ, మీకు మెయిన్గా థ్యాంక్ యూ. ఇంకా ఇంకా మిమ్మల్ని కలుస్తూ ఉంటాను ముందు. సో చెప్పండి ఎక్కడికి రమ్మంటారో, వచ్చేస్తాను, కలుద్దాం అందరూ, మంచిగా ఫోటోలు దిగుదాం, మంచిగా మాట్లాడుకుందాం. అరే ఇంట్రో ఏది అనుకుందాం, గోలరా బాబు అని అనుకుందాం. సో థ్యాంక్ యూ, మళ్ళీ వస్తాను లైవ్కి. అంతవరకు మీ బ్రహ్మ, మీ షన్ను, థ్యాంక్ యూ, లవ్ యూ గైస్.